నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. గత 10-15 రోజుల నుంచి కూడా మనం లైన్గా వరుసగా చూస్తున్న ఘటనలు ఏవైనా ఉన్నాయా అంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలు. అయితే ఇప్పుడు రీసెంట్గా కూడా అటువంటి ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుందనమాట. ఇప్పుడు మనం ఏంటంటే మేడ్చల్ జిల్లాలోనే ఉన్నాం, సాయినగర్ కాలనీలోని. అయితే ఇక్కడ ఒరిస్సా నుండి వలస రావడం జరిగింది. ఇక్కడికి రెంట్కి అయితే ఉంటున్నారన్న విషయం అయితే మనకు తెలిసింది. అండ్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే ఒక తండ్రి కూతుర్ని రక్షించాల్సిన తండ్రే కూతురు పట్ల అఘాయిత్యం చేశారన్న విషయం అయితే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. అయితే ఈ విషయం ఎలా బయటపడింది ఏంటి అనుకుంటే, మనకేంటంటే ఈ రాత్రి ఆల్రెడీ ఏంటంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు, ఈ భార్యాభర్తల మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ తరుణంలోని ఏంటంటే ఒక భార్య ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ ఇంట్లో ఏంటంటే తండ్రి, కూతురు, అలాగే ఆ యొక్క తండ్రికి సంబంధించిన తల్లి, ఈ ముగ్గురు కూడా ఈ యొక్క రెంటెడ్ హౌస్లో ఉంటున్నట్టయితే తెలుస్తోంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ పాప కూడా వాళ్ళతో పాటు కలిసి ఉండడం లేదు, హాస్టల్లో నివసిస్తూ ఉంటుందన్న విషయం అయితే మనకు తెలిసింది పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం. అయితే హాస్టల్లో ఉన్న విషయం తెలుస్తోంది. ఈ హాస్టల్లోనే ఆ పాపకి ఆరోగ్యం పాడయ్యి అంటే ఫీవర్ రావడం వల్ల ఏంటంటే ఇంటికి తండ్రి తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన 2 రోజులకే ఆ యొక్క నైట్ ఈ తండ్రి మత్తు బానిస అని అయితే మనకు తెలుస్తోంది. ఈ మత్తు తాగిన అంటే మందు తాగిన మత్తులోని వచ్చి ఈ పాప మీద అంటే కన్న కూతురి మీదే అఘాయిత్యం చేయడం మీద జరిగింది. అయితే వెంటనే ఆ పాప ఏంటంటే ఎవరికి చెప్పుకోలేదు తెలియక తెల్లవారుజామున ఆ చుట్టుపక్కల వాళ్ళు అంటే ఆ ఇంటికి రెగ్యులర్గా వస్తున్న నైబర్స్ అనుకోవచ్చు, ఆ పక్కింటి ఆవిడికి వెళ్ళి ఫిర్యాదు చేయడం మీద జరిగింది. అంటే ఆ యొక్క తండ్రి ఆమె పట్ల ఎట్లా ప్రవర్తించాడు ఏంటి అని చెప్పి అయితే ఆ పాప చెప్పిన తర్వాత ఆ యొక్క పక్కింటి ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఛార్జ్ తీసుకొని ఇక్కడ మేడ్చల్ జిల్లా మేడ్చల్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్ చేయడం జరిగింది. అండ్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా జరిగిందని చెప్పి. అయితే వెంటనే పోలీసులు కూడా యాక్షన్ తీసుకొని రావడం అయితే జరిగింది. మొత్తం అక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మొత్తం కూడా వివరాలన్నీ కూడా పాప దగ్గర నుంచి స్వీకరించినట్టు కూడా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం కూడా డీటెయిల్గా ఆ పాప క్లుప్తంగా చెప్పినట్టు కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ నోట్ చేసుకున్నట్టు కూడా మనకి పోలీసులు తెలియజేశారు. ముఖ్యంగా సిఐ గోవింద్ రెడ్డి గారు మనకి చెప్పిన మాటలు ఏంటంటే మత్తు మద్యం మత్తులోని ఇటువంటి పరిణామం చోటు చేసుకుందని అయితే క్లియర్గా తెలుస్తోంది. అండ్ ప్రజెంట్ ఆ పాప కూడా కస్టడీలోనే ఉంది. అండ్ ఆ తల్లి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిసిందా లేదైతే మనకు తెలియదు. ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో ఈ అఘాయిత్యం చేసిన తండ్రిని కూడా అరెస్ట్ చేసినట్టు ఆల్రెడీ ఆయన రిమాండ్లో ఉన్నట్టు తెలుస్తుంది. పోక్సో చట్టం కింద ఆయన్ని అరెస్ట్ చేసినట్టు కూడా మనకైతే క్లియర్గా తెలుస్తుంది అనమాట. అయితే రోజు రోజుకి కూడా ఏంటంటే ఆడపిల్లకి రక్షణ లేకుండా పోతుంది అని అయితే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళకి తగిన శిక్షలు వేయకపోవడం వల్లే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా పెరుగుతున్న ఛాన్సెస్ కనబడుతున్నాయని ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. అయితే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మనం ఏంటంటే రియాక్ట్ అవ్వాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి ఏదో ఒక శిక్ష వేయాలి అని జనాలు ఎంత డిమాండ్ చేస్తున్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే ముఖ్యంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇందులో ఎవరైతే ఉంటారో నిందితుల్ని వాళ్ళు పట్టుకొని రిమాండ్లో ఉంచుతున్నారు కానీ ఎటువంటి శిక్ష వేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఏ విధమైన శిక్ష పడుతుంది, ఎన్ని సంవత్సరాలకు పడుతుంది, ఎన్ని నెలలకు పడుతుంది అనే విషయం ఎవరికి తెలియడం లేదు. ఇట్లాంటివి మళ్ళీ కూడా ఈ వీటన్నింటిని కూడా చూసుకుంటారే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందిలే, లేకపోతే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, లేకపోతే కోర్టులు ఏం చేస్తాయి, మనకి శిక్ష అంటే మన టర్న్ వచ్చేసరికి 10 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాలు అవుతుంది తప్ప శిక్ష ఎప్పుడు పడుతుంది అని చెప్పి ఈ నిర్లక్ష్య ధోరణి ఏదైతే జనాల్లోని ఏర్పడుతుందన్న విషయం కూడా ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం నెలల పిల్లలు, సంవత్సరాల పిల్లలు అఘాయిత్యాలు, అటు తండ్రి కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, పక్కింటివాడు, ఎదురింటివాడు, ఇలా ఒక్కడు కూడా తేరా లేకుండా వావి వరుసలు కూడా చూడకుండా లైన్గా ఇట్లాంటి చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి దీని మీద ఇప్పటివరకు డిపార్ట్మెంట్ కానీ అటు ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టిన దిశ ఏమైంది, లేకపోతే మనకి ఇట్లాంటి పోక్సో యాక్ట్ అంటూ ఉంటారు, లేకపోతే ఆడపిల్లల పట్ల ఇట్లాంటి బిహేవియర్ చేసే మహిళా సంఘాలు అంటారు, మరి ఇవన్నీ కూడా ఇవాళ ఎటుపోయాయి? ఎందుకని ఇవాళ వీటన్నింటి మీద కూడా తగిన చర్యలు తీసుకోవడం లేదు? ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం, జరగనివి ఇంకా ఎన్నో బయట మనకి తెలుస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఇట్లాంటి వాటిని తగిన చర్యలు తీసుకోవాలి. అభం శుభం తెలియని చిన్న పిల్లలు ఇటువంటి వాటికి ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో వాళ్ళ యొక్క డ్రామాటిక్ స్టేజ్ ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ సొసైటీలోని ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే మగవాళ్ళ పట్ల వాళ్ళు ఏ విధమైన ఇంపాక్ట్ కలిగి ఉంటారు, సో వీటన్నిటి మీద ఏంటంటే తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్ల భవిష్యత్తు ఇంకా ఆమె ఏమి చూడకముందే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో రానున్న రోజుల్లోని ఏమైపోతుంది, ఆ సమాజం ఏమైపోతుంది, ఆడపిల్లలు ఏమైపోతుంది, బయటకు రాని పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆడపిల్లని ఇంట్లో కూడా పెట్టుకోలేమా?
తల్లి తండ్రి దగ్గర కూడా పెట్టుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాగిన మత్తులోనే ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అలాంటి ఇన్సిడెంట్ ఇవాళ ఇక్కడైతే చోటు చేసుకుంది. ప్రజెంట్ వాడిని అయితే అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అండ్ పాప మొత్తం కూడా భయంతో ఉందన్న విషయం కూడా తెలుస్తుంది. పాప మొత్తం కూడా ఫిర్యాదు చేసింది, అసలు ఏం జరిగింది, ఏంటి, తండ్రి ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధమైన యాక్షన్ తీసుకున్నాడు, ఏంటి అని మొత్తం కూడా పోలీసులకి డీటెయిల్డ్గా చెప్పడం తెలుస్తుంది అని అయితే మనకి గోవింద్ గారి మాటలో తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ త్వరగా చర్యలు తీసుకుంటే ఇటువంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయని అయితే అనుకుంటున్నాం. కానీ ఏదైనా అటు పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే మనం పబ్లిక్, నెక్స్ట్ గవర్నమెంట్ని మనం అంటున్నాం, కానీ పేరెంట్స్ కూడా దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి. పేరెంట్స్ కూడా మగపిల్లలకి ఎటువంటివి నేర్పించాలి, ఎటువంటి ఎథిక్స్ అండ్ వాల్యూస్ నేర్పించాలని పెంచాలి, ఆడపిల్లల పట్ల ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని కూడా క్లుప్తంగా మగపిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయని అయితే అటు సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, లేకపోతే మహిళా సంఘాల వాళ్ళు కూడా, మనకి కొన్ని థెరపిస్టులు కూడా ఇట్లాంటివి విషయాలు చెప్పడం జరుగుతుంది. సో ఏది ఏమైనా సరే వెంటనే వాడికి శిక్ష పడాలి. ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ కూడా పునరావస్థ కాకుండా ఉండాలని అయితే మనం అయితే కోరుకుందాం. అండ్ డిపార్ట్మెంట్ కూడా వాడికి తగిన చర్యలు తీసుకోవాలి, వెంటనే వాడికి యాక్షన్ తీసుకొని వెంటనే వాడికి శిక్ష పడాలి అని అయితే కోరుకుందాం. సో పాప కూడా భవిష్యత్తు బాగుండాలని అయితే కోరుకుందాం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.